కంపెనీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకంటే కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకుని 5:45 నిమిషాలకి దేవినేని ఉమామహేశ్వర గారు కారు దిగొచ్చి డ్రైవర్ ని కార్ నుంచి బయటికి లాగి ఇది ఏ ఊర్రా అని చెప్పి అడిగి బండపుతులు తిట్టే పొలం పేరు పెట్టి తిట్టారని చెప్పి మరి ఎఫ్ఐఆర్ లో కట్టడం జరిగింది. కరెక్ట్ గా అదే సమయానికి దేవినేని ఉమామహేశ్వర గారు మీడియాతో మాట్లాడుతున్న విషయాలు అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది తప్పుడు కేసు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, చివరికి పోలీసులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన తీసుకెళ్లి రాజమండ్రిలో పెట్టారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా నియంత్రణ పాలనలో ఉన్నామా? ఇవాళ ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎంత అల్లాడిపోతా ఉందో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టడం, అరెస్టులు చేపించడం, దాడులు చేపించడం, కట్టడాలు కూల్పించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి జరిగినటువంటి సంఘటన మీద మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు కరెక్ట్ గా 20వ తారీఖున సమావేశం పెట్టి దేవినేని ఉమామహేశ్వరరావుకి పత్రికా ముఖంగా చెప్తున్నాను దేహశుద్ధి చేస్తానని చెప్పి మరి రాణతో దాడి చేసింది మాత్రం కాదా. ఇవాళ అదే రకంగా మంత్రి స్థానిక బూతుల మంత్రి ఉన్నాడు ఈ కృష్ణా జిల్లాలో, ఆయన లారీ ఉన్నాయంటే 50 లారీలు పెట్టి తొక్కిచ్చేస్తాడంట. అంటే మీరు తొక్కిస్తేనో మీరు కేసులు పెడితేనో ఇక్కడ ఎవరు కూడా గాజు తొడుతులు లేరు, ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఇవాళ అధికారం మీ చేతిలో ఉందేమో, అధికారం మా చేతిలోకి వచ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి దొత్తులాగా వ్యవహరించిన తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని కూడా సంబంధిత అధికారులకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇవాళ అక్రమంగా జరుగుతున్నటువంటి కృష్ణా జిల్లా మైనింగ్ విషయాల్ని బయటకు తీసుకొస్తాం, ప్రజలకు తెలియజేస్తాం, అవసరమైతే చట్ట సభల్లో కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.